नमस्कार, नेन डाक्टर सुधाकर राव एंडोक्रिनोलॉजिस्ट 35 इयर्स नुंचि एंडोक्रिनोलॉजिस्ट गा पनि चेस्तुन्नानु। इवाल मनं असल एंडोक्रिनोलॉजी अंटे एंटि, एंडोक्रिनोलॉजी जब्बुलु एमेमि वस्तायि, डयाबेटिस कु एंडोक्रिनोलॉजी कि एं भेदं, इवन्नी मात्लाडुकुंटां। ముఖ్యంగా ఎత్తు పెరుగుతానికి కారణాలు ఏంటి అవన్నీ మాట్లాడుకుంటాం। ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్స్ డిజార్డర్ అంటాం ఇంగ్లీషులో। గ్రంథుల నుంచి మనకు గ్రంథులు ఉంటాయి, ఆ గ్రంథులు నుంచి వచ్చే హార్మోన్స్ తోని ముఖ్యంగా చాలా ముఖ్యమైన హార్మోన్స్ వస్తాయి। ఒకటి ఇన్సులిన్, ఒకటి థైరాయిడ్, గ్రోత్ హార్మోన్, కార్టిజాల్, మన స్టెరాయిడ్స్ అంటాం కదా అది కార్టిజాల్, తర్వాత సెక్స్ హార్మోన్స్, మగవాళ్ళకు ఆడవాళ్ళకు మహిళలకు వచ్చే నార్మల్ మెన్సెస్ కంట్రోల్ చేసేది కూడా ఎండోక్రైన్. అట్లే నార్మల్ సెక్స్ను కంట్రోల్ చేసేది కూడా ఎండోక్రైన్ డిజార్డర్. అలాగా అని ఎండోక్రైనాలజీ ముఖ్యంగా మనం డయాబెటీస్ థైరాయిడే కాక చాలా డిసీజెస్ దీని కిందకి వస్తాయి। ముఖ్యంగా లేడీస్కు వెంట్రికలు, ఫేస్, కడుపు మీద అంతటా వెంట్రికలు వస్తుంటాయి, అవి వాడితో వచ్చే బీమారి కూడా మాకు ఎండోక్రైనాలజిస్ట్ ట్రీట్మెంట్కి వస్తుంటాయి। మహిళలకు, మగవాళ్ళకు ముఖ్యంగా బాగా పెరుగుతుంటే యా పొట్టి ఉంటే, మహిళలు కూడా పాపలు కూడా చైల్డ్గా ఉండేటప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనం పొట్టిగా ఉంటే కూడా మహిళల వల్ల బిడ్డలు కొడుకులు ఎప్పుడు తీసుకురావాలి అవన్నీ చెప్పడం జరుగుతుంది।